యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్లానింగ్ అంతా తారుమారైందా? తాను ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుందా? పరిస్థితి అంతా తన చేతుల్లో ఉన్నట్లు అనిపించినా ప్రాక్టికల్గా అలా సాధ్యపడలేదా? దీంతో టైగర్ ఒత్తిడి గురవుతున్నాడా అంటే అవుననే ప్రచారం సాగుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో చేయాల్సిన ప్రాజెక్ట్ చివరి నిమిషంలో చేజారుకున్న సంగతి తెలిసిందే. ఎక్కడ తేడా జరుగుతుందో తెలియదు, కానీ అనూహ్యంగా ఆ కథ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వద్దకు వెళ్ళింది. కొన్ని రకాల మార్పులతో ఆ కథని చరణ్తో తీస్తున్నాడు ఆయన. అటు టైగర్ ల్యాండ్ మార్క్ మూవీ 30వ సినిమా విషయంలో చోటు చేసుకున్న జాప్యం గురించి చెప్పాల్సిన పని లేదు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన కొన్ని నెలలు గడుస్తున్న ఇక కొరటాల చిత్రాన్ని సెట్స్కి తీసుకెళ్లలేదు. ఎప్పుడు వెళ్తారో కూడా తెలియని పరిస్థితి. అటు ప్రశాంత్ నీల్తో చేయాల్సిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా అంతకు ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్ హీరోగా సాలార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ చిత్రానికి రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒక భాగంలో కథని చెప్పడం వీలు కాకపోవడంతో రెండు భాగాలుగా రెడీ చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రశాంత్ నీల్ వచ్చే ఏడాది కూడా రెండవ భాగం షూట్లో బిజీగా ఉంటారు. దాదాపు ఆ ఏడాది అంతా షూట్కి సరిపోతుంది. ఆ రకంలో టైగర్ చేతిలో నుంచి ప్రశాంత్ నీల్ చేజారే అవకాశం ఉంది. ఈ గ్యాప్నే ముందే ఊహించిన గురూజీ త్రివిక్రమ్ ఎన్టీఆర్తో ఓ భారీ ప్యాన్ ఇండియా సినిమాని సెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. పెద్ద నిర్మాత సంస్థలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలన్నది ఆయన ప్లాన్గా సమాచారం. ఈ నేపథ్యంలో తారక్ సైతం గందరగోళానికి గురవుతున్నారంట. తాను ఒకటే అనుకుంటే మరొకటి జరుగుతుందని తల పట్టుకుంటున్నాడు. అన్నీ తన చేతుల్లోనే ఉన్నట్లు అనిపించినా తీరా సన్నివేశం వచ్చేసరికి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఇదంతా తారక్పై మానసికంగానూ ఒత్తిడికి గురి చేస్తుందని ప్రచారం సాగుతుంది.